అండి, నా పేరు గుణరామ్. నేను సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చాను. నేను ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే, ఈ రోజుల్లో డిజిటల్ అరెస్ట్ అనేది చాలా విపరీతంగా జరుగుతోంది. డిజిటల్ అరెస్ట్ జరగడానికి కేంద్ర బిందువు బ్యాంక్, అది SBI యాక్సిస్ బ్యాంక్, ఇంకో బ్యాంక్ ఏదైనా ఒక బ్యాంక్. నేరం అనేది ఖచ్చితంగా ఇక్కడి నుంచి జరుగుతుంది. ఆ జరుగుతున్నట్టు నేరం ఏ విధంగా జరుగుతుంది అన్న దాని మీద మీ అందరికీ అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. డిజిటల్ అరెస్ట్ పేరుతో, లేకపోతే ఈ సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్ పేరుతో సుమారుగా మన ఆంధ్రప్రదేశ్లో ఈ సంవత్సరం అంటే జనవరి నుంచి ఇప్పటివరకు 800 కోట్ల రూపాయలు పైబడి డబ్బులు పోయినాయి అంటే ఒక్కసారి మీరు గమనించండి. బ్యాంక్ ఏదో కస్టమర్ వచ్చాడు, ఆయన డబ్బులు ఆయన ఇష్టం కదా, ఏదో ఆయన ఏదో పేరు చెప్పాడు, నేను రాసేసుకున్నాను, ఆ పేరు కరెక్ట్గానే ఉంది, నేను చెక్ చేశాను, నా పైన ఆయన చెక్ చేశాడు, ఆ పైన ఆయన చెక్ చేశాడు, పంపించేశాం అంటే కుదరదు. ఎందుకంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ పేరుతో మీరు చాలా ఫెసిలిటీస్ మీ కస్టమర్స్కి మీరు ఏర్పాటు చేశారు. మీలాగే భారతదేశంలో అన్ని బ్యాంకులు ఏర్పాటు చేసాయి. కానీ ఏర్పాటు చేసిన దాన్ని ఆ సౌలభ్యాన్ని నేరస్తులు చక్కగా ఉపయోగించుకుని మనకి డబ్బులు కొట్టేయడం జరుగుతుంది. అంటే ఫెడెక్స్ నుంచి కాల్ చేస్తున్నామని, మీరు మీకు ఈ కొరియర్ అందకపోతే 2 ఎక్కడిని 3 ఎక్కడిని, లేకపోతే మీరు పలానా చోట నుంచి పలానా చోట కొరియర్ పంపిస్తున్నారు, అందులో మీ ఆధార్ కార్డు ఉంది, మీ ఫోన్ నెంబర్ లింక్ అయ్యింది, అందులో ఈ పాస్పోర్ట్లు ఉన్నాయి, అది MDM మాదక ద్రవ్యాలు పంపిస్తున్నారు, ఇలా ఏదో రకరకాలుగా వాళ్ళ వస్తున్నాయి. ఆ టైంలో మిమ్మల్ని ఎవరితోని మాట్లాడినివ్వకుండా మిమ్మల్ని వాళ్ళు అరెస్ట్ చేసినట్టు కింద డిజిటల్గా అరెస్ట్ చేస్తున్నామని చెప్పి టోటల్గా మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మీ దగ్గర ఉన్నటువంటి FDలు అవన్నీ కూడా బ్రేక్ చేయించి RTGS ద్వారా మీ బ్యాంక్ వచ్చి ఇక్కడి నుంచి అమౌంట్ని వాళ్ళు చేసేసుకోవడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది? మేము అన్ని కేసుల్ని పరిశీలించిన తర్వాత మేము టోటల్గా సిపి గారు, మా టీం అంతా కూడా మేము ఒక క్వశ్చనేర్ తయారు చేయడం జరిగింది. ఇది క్వశ్చనేర్. ఈ క్వశ్చనేర్ కనుక మీకు ఎవరైనా, జాగ్రత్తగా వినండి, మీకు దగ్గరికి ఒక కస్టమర్ వస్తారు, అకౌంట్ నుంచి 2 లక్షల రూపాయలు పైబడి వేరే అదర్ స్టేట్ ఖాతాకి దేనికైనా వాళ్ళు ఎక్కువ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి, అలా ఎందుకు డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, కారణం ఏంటి? వాళ్ళు ఏదో చిన్న చిన్న పొడి, వాళ్ళు ఫస్ట్ వాళ్ళు భయంలో ఉంటారు, అది మీరు గమనించాలి. అతన్ని గమనించాలి, అతని మొహం కవళికలు ఎలా ఉన్నాయి, ఫోన్లో మాట్లాడుతున్నాడా, ఏం చేస్తున్నాడు, ఏంటి, ఫోన్ అవసరం, ఫోన్ కట్టేమని చెప్పాలా, కట్టనండి, లేదు లేదు నాకు ఏదో అంటాడు అంటే మీరు వెంటనే పట్టుకోవాలి, ఏదో ఏదో జరుగుతుంది ఇది. మీరు అడ్డంగా అవసరమైతే గొడవ పెట్టుకోండి, ఏం పర్వాలేదు, మాకు ఫోన్ చేయండి, మేము వస్తాం. ఇప్పుడు మొన్న ఇదే SBI బ్యాంకులో 1 crore 25 lakhs ఒక్కసారిగా వెళ్ళిపోయినాయి. మళ్ళీ ఇదే SBI బ్యాంకు తిరువూరు బ్రాంచ్ మేనేజర్ గారు వచ్చిన అబ్బాయిని గమనించి చేయడం వల్ల 60 లక్షల రూపాయలు ఫ్రాడ్ ఆపగలిగాడు. ఇదే మహబూబ్ నగర్లో SBI బ్రాంచ్లో ఇలాగే ఒక బ్యాంక్ మేనేజర్ గారు వెంటనే మాట్లాడి అక్కడ కూడా ఆపగలిగాడు. మీరు కొన్ని క్వశ్చనేర్ వాళ్ళు ఖచ్చితంగా మీరు అడగాలి. ఆ క్వశ్చన్ ఏం అడగాలి అన్నది నేను మీకు చదివినిపిస్తాను. ఇవి ఖచ్చితంగా మీ మైండ్లో, అందరి మైండ్లోనూ ఉండాలి. అటెండర్ దగ్గర నుంచి బ్యాంక్ మేనేజర్ వరకు ప్రతి వాళ్ళు కూడా ఈ విషయం గురించి తెలుసుకుని ఉండాలి. లేకపోతే కానీ ఖచ్చితంగా క్రైమ్ ఇక్కడి నుంచే జరుగుతుంది, బ్యాంక్ నుంచే జరుగుతుంది. దీన్ని ఏదో బరువు, ఇది బర్డెన్ అయిపోతుంది, నేనెందుకు అడగాలనేది కాకుండా మీరంతా కూడా ఖచ్చితంగా బాధ్యతగా ఫీల్ అయ్యి ఒక గుడ్ ఫెయిత్తో మీ కస్టమర్ని సైబర్ నేరం నుంచి నివారించాలి అనేటువంటి గుడ్ ఫెయిత్తో మీరు ఇక్కడి నుంచి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇలా చేస్తేనే, మనందరం కలిసికట్టుగా ఇలా చేస్తేనే ఈ నేరాలని అరికడతాం. దీని గ్రావిటీ ఎంత ఉంది అంటే, లాస్ట్కి మన దేశ ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్ కార్యక్రమంలో డిజిటల్ అరెస్ట్ గురించి చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఈ నేరం తాలూకా తీవ్రత ఏ విధంగా ఉందో మీరంతా గమనించాలి. మళ్ళీ ఫామ్ నెక్స్ట్ ఎవరికో పంపిస్తారు, నెక్స్ట్ బ్యాంకు మీరు వచ్చింది కదా అని ఇలా గీసేసి సంతకాలు పెట్టేసేసి మనం ఇలా చేసేస్తామంటే మాత్రం ఇక్కడి నుంచి కుదరదు. తేడా వచ్చిందంటే మీరు కూడా కేసుల్లో ఇరుక్కుంటారు. టార్గెట్ పీపుల్ ఎట్లా ఎలా గుర్తించాలి అంటే, 2 లక్షల రూపాయలు పైబడి తన SBI అకౌంట్ నుంచి, సేవింగ్స్ అకౌంట్ నుంచి ఎవరైతే నెక్స్ట్ కరెంట్ అకౌంట్స్ ఉంటాయి కదా, ఆ కరెంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ RTGS ద్వారా ట్రాన్స్ఫర్ చేయాలని అనుకుంటారో వాళ్ళని మీరు ఫస్ట్ టార్గెట్ గ్రూప్గా మీరు గుర్తించాలి. గుర్తించి అయ్యా ఎందుకు చేస్తున్నారు, ఏం క్వశ్చన్ అడగాలంటే, మీ పేరుతో అరెస్ట్ వారెంట్ జారీ అయిందని ఎవరైనా మిమ్మల్ని భయపెట్టారా,
మీరు స్పందించకపోతే వెంటనే అరెస్ట్ ఆర్డర్ అమలవుతుందని బెదిరించారా? మీ మీద నాన్ బెయిలబుల్ కేసు నమోదైందని చెప్తున్నారా? మీ కేసు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు పంపించామని బెదిరిస్తున్నారా? అరెస్టుకు ముందు ఇది మీకు చివరి హెచ్చరిక అని బెదిరించారా? మీ ఖాతాలో అనుమానాస్పద లావాదేవీలు గుర్తించామని చెబుతున్నారా? మీ ఫోన్ నెంబర్ క్రిమినల్ కార్యకలాపాలకు లింక్ అయిందని భయపెడుతున్నారా? విదేశాలకు కొరియర్ ద్వారా పంపుతున్న ల్యాప్టాప్లు, పాస్పోర్ట్లు, సిమ్ కార్డులు, మాదక ద్రవ్యాలు వంటి నిషేధిత వస్తువులు మీ పేరుపై ఉన్నట్లు ఎయిర్పోర్ట్లో గుర్తించామని చెబుతున్నారా? మీరు నిషేధిత కంటెంట్, ఉదాహరణకు చైల్డ్ పోర్నోగ్రఫీని యాక్సెస్ చేశారని ఎవరైనా బెదిరించారా? ఈ లావాదేవీకి సంబంధించిన వ్యక్తి మీకు వ్యక్తిగతంగా తెలుసా? డిజిటల్ అరెస్ట్, ఫైన్ లేదా నాన్ బెయిలబుల్ కేసు పేరుతో మీపై ఒత్తిడి తెచ్చి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పారా? మీరు ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడుతున్నారా? సిబిఐ, కస్టమ్స్, ఈడీ లేదా పోలీస్ అని చెప్పి మీకు వీడియో కాల్ చేసి చూపించి భయపెట్టారా? లింక్ లేదా ఈమెయిల్ ద్వారా డబ్బులు పంపాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నారా? మీ బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు రద్దు చేసి డబ్బులు పంపమని భయపెడుతున్నారా? మీకు గల ఆదాయ వనరులు ఒక సంవత్సర కాలానికి లెక్క కట్టి దానిలో సగం డబ్బులను పంపమని బెదిరిస్తున్నారా? ఈ ఖాతాకు గతంలో మీరు ఎప్పుడైనా నగదు చెల్లింపు చేశారా? మీరు ఈ లావాదేవీ చేయకపోతే చట్టపరమైన సమస్యలు ఎదురవుతాయని బెదిరించారా? సిబిఐ, ఈడీ, కస్టమ్స్, పోలీస్ వీడియో కాల్ ద్వారా అరెస్టులు చేయవని మీకు తెలుసా? సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి. వెంటనే 1930కి కాల్ చేయండి. నేను యాక్చువల్గా ఈ క్వశ్చన్ అంతా చదవడానికి 1 మినిట్ లేదా 1.5 మినిట్ పట్టింది. కస్టమర్ని మీరు జాగ్రత్తగా ఛాదస్తంగా అతను తిడతాడ తర్వాత విషయం, తర్వాత ముందు ఈ క్వశ్చనేర్ కనుక మీరు అతనికి వేయగలిగితే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఆల్రెడీ అతను ఫేస్ చేసి ఉంటాడు. అతను ఒక భయంలో మీ దగ్గరికి వస్తాడు, ఓ భయంలో ఉంటాడు. ఈ అడిగితే ఓ ఎస్ ఇవన్నీ అడుగుతున్నారు, వాడు కూడా నన్ను అడిగాడు, ఓహో ఇది ఫ్రాడ్, ఇది ఖచ్చితంగా నా డబ్బులు కొట్టేయడానికి ఎవడో ట్రై చేస్తున్నాడు అని ఆ క్షణం నుంచి మీరు అతన్ని బయటికి తీసుకురావాల్సిన గురుతరమైన బాధ్యత మీ అందరి మీద ఉంది. అది మీరు మాత్రమే చేయగలరు. మీ కస్టమర్ని మీరే రక్షించాలి. కస్టమర్ ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు అనేది కూడా మీరు గమనిస్తూ ఉండాలి. మీరు ముఖ్యంగా మీరే చేయాలి. అటెండర్లు, సెక్యూరిటీ వచ్చిన వాళ్ళంతా సార్ ఇక్కడ ఇటువంటివి చూడండి అని మీరు చదివిపించాలా? ఏమండి ఇదే బయట బోర్డు, పెద్ద బోర్డు పెట్టండి, ఫ్లెక్సీ పెట్టండి, నేను మీకు సాఫ్ట్ కాపీ పంపిస్తాను, పెద్దది పెట్టండి. వచ్చిన వాళ్ళని వెళ్ళే వాళ్ళని చదివించాలి.